చర్చించని విధంగా అంటే గతంలో మనం ఒక సందర్భంలో చర్చించుకున్నాం రాజకీయ సంప్రదాయాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తొంగలోకి తొక్కారా అనేది అంటే పనబాక లక్ష్మి గారి నే అభ్యర్థిత్వాన్ని ముందుగా అనౌన్స్ చేసేసి ఇటువంటి అకాల మరణం జరిగినప్పుడు వాళ్ళు తప్పుకొని డైరెక్ట్ గా వాళ్ళకే ఇవ్వాలి అనే ఒక సంప్రదాయం ఉందని కానీ ఇప్పుడు ఆ ఫ్యామిలీకి సీట్ ఇవ్వకుండా వేరే అభ్యర్థిని తీసుకురావడం అధికార పార్టీ కూడా ఆ సంప్రదాయాన్ని తొంగలోకి తొక్కిందా అనేది ఎలా చూడాలి రాజకీయ సంప్రదాయాన్ని పక్కన పెట్టడమే మంచిదేమో ఎందుకంటే ప్రజాస్వామ్య సంప్రదాయం వేరు రాజకీయ సంప్రదాయం వేరు మనం ఏం రాచరికంలో లేం కుటుంబాల వారసత్వాలకు పదవులు ఇవ్వడానికి వాళ్ళకి అర్హత ఉన్నా అర్హత లేకపోయినా సబ్జెక్ట్ ఉన్నా సబ్జెక్ట్ లేకపోయినా ఇవ్వడం అనేటువంటిది అది ఇదివరకటి రోజుల్లో అది ఒక ప్యాషన్ అయింది దానికి కారణం ఏంటి అంటే అవతల ఉన్నటువంటి వాళ్ళని సానుభూతి అంటే రెండు రకాలది ఒకటి మా వాళ్ళు పాపం వాళ్ళు చనిపోయారు కాబట్టి ఇవ్వండి అనేటువంటిది ఒక సానుభూతి అంటే ఇస్తే వాళ్ళు కూడా అవతల వాళ్ళు పోటీకి దిక్కకపోతే వీళ్ళు సంతోషం ఒకవేళ పోటీకి దిగితే చూసారా అయ్యో పాపం చనిపోతే కూడా వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి ఇవ్వలేదు ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు రైజ్ చేస్తుంది అదే ఇక్కడ ఏ మనం ఏమన్నా ఆకాశంలో నుంచి చూడబడ్డటువంటి రాచరికమా మన దగ్గర రాజుగారు చనిపోతే వాళ్ళ కొడుక్కో వాళ్ళ కూతురుకో వాళ్ళ భార్యకో వారసత్వాలు ఇవ్వటం అనేటువంటిది ప్రజలు ఎన్నుకున్నది వాళ్ళ భార్యల్ని వాళ్ళ బిడ్డల్ని కాదు కదా డైరెక్ట్గా వాళ్ళనే కదా ఒకే ఇంట్లో ఇద్దరు వేరువేరుగా పోటీ చేసింది దగ్గుబాటి వెంకటేశ్వర గారు పురంధరేశ్వర్ గారు వేరువేరుగా పోటీ చేయలేదా గతంలో ఒకటి ఇక్కడ పోటీల పరంగా ఒకే ఇంట్లో ఇప్పుడు కేఈ బ్రదర్స్కి సంబంధించిన ఏదో వరకు తేడా లేవు ఆనంద్ బ్రదర్స్ ఒకళ్ళు టీడీపీ వైపున ఉంటే ఒకళ్ళు వైసీపీ వైపున లేరు ఒకళ్ళు కాంగ్రెస్ వైపున లేరు అప్పుడు ఉంటుంటాయి ఈ దాంట్లో ఇదేమీ రాచరికపు అధికారం కాదు వారసత్వాలు రావడం అనేది గతంలో సంప్రదాయపు ముసుగులో ప్రజాస్వామ్య స్ఫూర్తిని పక్కన పెట్టేశారు ఒకళ్ళు చనిపోతే వాళ్ళకి కుటుంబంలో వాళ్ళకి ఇవ్వండి టికెట్ ఇవ్వండి పోటీ చేయించుకోండి నీకు ఇష్టమైతే అంతేగాని అవతలలో పోటీ చేయొద్దు అనేటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే ఏంటి వాళ్ళ కుటుంబాన్ని గెలిపించినట్ట మనం ఇప్పుడు రేపొద్దున ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ అయితే కనుక ఎన్టీ రామారావు గారు చనిపోతే ఎవరు రావాలి వాళ్ళ ఆవిడ రావాలి లేకపోతే వాళ్ళ అబ్బాయి రావాలి మరి అల్లుడు ఎట్ట వచ్చాడు ముఖ్యమంత్రిగా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు వాళ్ళ ఆవిడ రావాలి ఇమ్మీడియట్గా లేదా వాళ్ళ అబ్బాయి రావాలి మరి మధ్యలో చంద్రబాబు గారు ఎందుకు వచ్చారు ఎలక్క అయితే రాకూడదు కదా ఇవ్వాలి కదా మరి వాళ్ళకి అప్పుడు మరి అట్ట వద్దని నేనే కదా చెప్పింది కాబట్టి ఇక్కడ ఈ వారసత్వాలు అనేటువంటిది ఇదివరకు ఉండేది ఎందుకంటే మన పాత రోజుల్లో కాస్త గ్రామీణ వాతావరణం ఉండటం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండడం కుటుంబాల పట్లనే ఎక్కువగా ఆలోచించడం వలన ఆ రోజుల్లో కుదిరేది కానీ ఇవాళ అట్లా సాధ్యం కావట్లేదు చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలకే ఓట్లేస్తారా దుబ్బాకలో జరిగిందా మరి వాళ్ళు ఆవిడ కోటేశారు ఆ లెక్కనైతే వాళ్ళు అక్కడ ఆ సెంటిమెంట్ రైజ్ చేశారు కదా కాలేదు కదా వర్కౌట్ కాలేదు కదా కాబట్టి పోటీ పెట్టడం దుర్మార్గం అందాం అక్కడ అంటే ఇక్కడ డాక్టర్ గురుమూర్తి గారి పేరు ప్రకటించిన తర్వాత ఆర్థికంగా అంతగా లేకపోయినా రాజకీయంగా అంత పలుకుబడి లేకపోయినా ఆ అభ్యర్థిని ప్రకటించింది అంటే వైసీపీ ఎటువంటి సంకేతం ఇచ్చినట్టు లేదంటే ఏమన్నా ఒక డేర్ చేసింది అనుకోవాలా గతంలో లేదంటే 2 లక్షల మెజార్టీ చూసుకొని ఇప్పుడు కూడా అదే మెజార్టీ అదే ఫ్యాన్ గాలి ఊపుతో గెలిచేస్తారు అనే ధీమాలో ఉందనుకోవాలా ఇందులో దళిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించినంత వరకు కొంత టైం పడుతుంది ఎదుగుదల అనేటువంటిది ఒక ఇవ్వాలి ఒకళ్ళు ప్లాట్ఫామ్ ఇప్పుడు దుర్గాప్రసాద్ గారికి ఆయన అవకాశం ఇచ్చారు కాబట్టి సక్సెస్ అయ్యారు అక్కడ వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు అయ్యేవాళ్ళు కదా ఇప్పుడు నందిగం సురేష్ ఉన్నాడు ఓ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక గ్రామానికి సంబంధించిన నాయకుడు ఇప్పుడు ఏకంగా ఎంపీ అయి కూర్చోలేదా పార్లమెంట్లో కూర్చోవట్లేదా ఇప్పుడు ఈయనకి ఒక అవకాశం ఈయనేమి ఈవెన్ విద్య ఉన్నా లేకపోయినానే ఎన్నుకుంటున్నప్పుడు ఈయన ఉన్నత విద్యావంతుడే కదా ఎన్నికలు పోటీ చేయడంలో తప్పే ఉంది ఇవ్వడంలో తప్పే ఉంది ఇక్కడ సీనియర్లు కరువు అవుతున్నారని ఇప్పటికే ఉన్న 23 మంది ఎంపీలు అందరూ ఫ్రెషర్సే కనిపిస్తున్నారు ఎక్కువగా ఇప్పుడు సీనియారిటీ కొత్త అభ్యర్థిని తీసుకో సీనియారిటీ అనేది ఏమిటి ప్రాతిపదిక ఇప్పుడు బొత్స సత్యనారాయణ మోస్ట్ సీనియర్ రాష్ట్ర విభజన టైంలో ఏమన్నా రాష్ట్రానికి ఉపయోగపడ్డా కిరణ్ కుమార్ రెడ్డి గారు మోస్ట్ సీనియర్ రాష్ట్ర విభజన టైంలో ఏమన్నా పరిష్కారం చేయగలిగారా సీనియారిటీ అనేటువంటిది రాజకీయాల్లో సీనియారిటీలు ఏముండవు ఇప్పుడు ఆ లెక్కనైతే ఎన్టీ రామారావు సీనియారిటీ ముందు చంద్రబాబు సీనియారిటీ లెక్కలోకి వస్తుంది పాలకుడుగా అయితే ఆయనే లెక్క కదా మరి ఆ లెక్కనైతే గోరంట్ల బుచ్చి చౌదరి చంద్రబాబు గారికి అంటే సీనియర్ కర్ణం బలరాం చంద్రబాబు గారికి అంటే సీనియర్ మరి వాళ్ళకి ఇవ్వాలి కదా అప్పుడు కాబట్టి సీనియారిటీలు రాజకీయాల్లో వర్కౌట్ కాదు ఆ లెక్కన మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు మామూలు ఎమ్మెల్యే ఇప్పుడు బండారు సత్యనారాయణ మూర్తి ఉన్నాడు ఆయన ఇంతకుముందు మంత్రిగా కూడా చేశాడు ఆయనకే ఇవ్వాలి జీవితాంతం ఇప్పుడు ఆ తర్వాత మొన్న అయ్యన్నపాత్రుడి గారికి ఇచ్చారు అయ్యన్నపాత్రుడి గారు బండారు సత్యనారాయణ మూర్తి గారికి అంటే ముందు నుంచి ఉన్నాడు మరి ఆయనకి ఇవ్వలేదు అప్పట్లో కాబట్టి ఆయన మోసం చేసినట్ట ఇందులో ఇదేమి గవర్నమెంట్ ఉద్యోగం కాదు కదా సీనియారిటీ బేస్డ్ మీద ప్రమోషన్స్ ఇవ్వాలనుకోవడానికి రాజకీయాల్లో సత్తా అనేది ముఖ్యం ఆ సత్తా ప్రూవ్ చేసుకుంటే ఎదుగుతారు
ప్రూవ్ చేసుకోకపోతే ఫెయిల్ అవుతారు. ఇప్పుడు 23 మంది ఎన్నికయ్యారు, 22 మంది, ఇటు పక్క 151 మంది ఎన్నికయ్యారు. రేపు పొద్దున్న చేత కాకపోతే ప్రజలు ఏమన్నా కూర్చోబెట్టి ఎన్నుకుంటారు వాళ్ళని. ఇప్పుడు ఇంతకుముందు సీనియర్ మోస్ట్లే కదా, గంటా శ్రీనివాసరావులను లేకపోతే మంత్రులు చిన్నరాజప్ప ఇట్లాంటి వాళ్ళందరూ కూడా సీనియర్ మోస్ట్లే కదా. ఏమైంది, పల్లం రాజు సీనియర్ మోస్టే కదా, ఏమైపోయాడు ఆయన, కావూరు సాంబశివరావు సీనియర్ మోస్టే కదా, ఏమైపోయాడు ఆయన. ఇక్కడ రాజకీయాల్లో ప్రజలు సీనియారిటీలు చూడరు, పార్టీ బేస్డ్ చూస్తారు, పార్టీ నాయకుడు బేస్డ్ చూస్తారు. ఆ నాయకుడి బేస్లో చూసుకున్నప్పుడు ఆ నాయకుడికి అధికారం ఉంది, కాకపోతే ఆయన ఎంపిక చేసిన అభ్యర్థిని గెలిపించాలా లేదా అనే అధికారం ప్రజలకే ఉంది కదా. ఈయన వరికిరాడు, ఈయనకంటే పనబాక లక్ష్మి బాగుంటుంది అనుకుంటే వేసేస్తారు ఓటు. ఇప్పుడు క్రిందటి సార్ ఉంది, జగన్మోహన్ రెడ్డికి అనుభవం లేదనుకున్నారు, చంద్రబాబు కోటేశారు. ఆయన రెండు కళ్ళ సిద్ధాంతంతో రాష్ట్ర విభజన టైంలో ఏం కావాలో కోరలేదు, కానీ ఆంధ్రప్రదేశ్కి ఏదో ఒకటి ఆయన ఉంటే న్యాయం చేస్తాడని ఓటేశారు. ఈ ఆయన 5 ఏళ్లలో ఆయన అన్నది నిలబెట్టుకోలేకపోయారు. ఏది సంపూర్ణమైనటువంటి రుణమాఫీలు కావచ్చు, లేకపోతే డ్వాక్రా సంపూర్ణ రుణమాఫీ కావచ్చు, అట్లాగే అమరావతి పూర్తి చేసేస్తానన్నది కావచ్చు, ఏది బెంగళూరు హైదరాబాదులు వీటితో పోటీ పడగలిగే తయారు చేస్తానన్నది కావచ్చు, ఇంటికి 149 రూపాయలకి కరెంట్ ఇంటర్నెట్ కనెక్షన్ అన్నది కావచ్చు, ఇట్లాంటివి ఎక్స్పెక్ట్ చేశారు, చేయలేకపోయారు. అదే సందర్భంలో అన్నం పెట్టాను అన్న క్యాంటీన్ ద్వారా 10,000 రూపాయలు పశువు కుంకుమకి ఇచ్చాను కదా అని ఈయన ఇంకో రకం పద చెప్పు ఉండొచ్చును. కానీ ప్రజలు మేము అనుకున్నట్టుగా నువ్వు చేయట్లేదు అనుకున్నారు, దించారు. సీనియారిటీ కాబట్టి నువ్వు వద్దని చెప్పి జగన్ని ఓడగొట్టాలి కదా మరి. అప్పుడు ప్రజలైతే అక్కడ సీనియారిటీ చూసారా?